శుభమస్తు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఎంతగా కృష్ణ స్మరణ చేస్తే అంతగా దైవం మనకు కృష్ణ స్వరూపంలో అనుగ్రహాన్ని అందిస్తుంది అంటుంది శాస్త్రం కృష్ణ నామస్మరణ ఈ ధనుర్మాసంలో శ్రేయోదాధికం తిరుప్పావే పాసురాలను మనకు అందించిన తల్లి ఆండాళ్ గోదాదేవి నన్ను ఏలిన తల్లి పూదై పులబాల విల్లిపుత్తూరులో తులసి వనంలో లభించిన ఆ జగజ్జనని మాతృస్వరూపిణి ఒక్కొక్క పాశురంలో ఒక్కొక్క పాశురంలో పరమాత్ముడిని ఒక్కొక్క విధంగా ఎలా మనం సేవించుకోవాలో వివరించింది ఈ క్రమంలో పదహారవ పాశురం నుంచి ఇరవైవ పాశురం వరకు ఉన్నటువంటి ఈ ఐదింటిలో ఆ తల్లి మనలో ఉండే ఐదు ఇంద్రియాలను ఎలా మేలుకొల్పాలో ఉదాహరణపూర్వకంగా తెలియజేస్తుంది ఈ ఐదు ఇంద్రియములు కర్మేంద్రియములు మరి ఒక ఐదు ఇంద్రియములు జ్ఞానేంద్రియములు వీటి ద్వారా లోకంలో ఉండే సమస్త వ్యవహారాలను మనం చక్కబెట్టుకుంటూ ఉంటాం కళ్ళు అనే ఇంద్రియం ఉన్న కారణం చేత ప్రపంచాన్ని మనం చూస్తున్నాం చెవులు అనే ఇంద్రియం ఉన్న కారణం చేత ఈ ప్రపంచంలోని ప్రతి శబ్దాన్ని మనం వినగలుగుతున్నాం అలాగే ఘ్రాణేంద్రియం నాసిక ఉన్నందువలన ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్త విషయాలను నాసిక వాసన చూడడం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం చర్మేంద్రియం ద్వారా స్పర్శ తెలుస్తుంది శబ్ద స్పర్శ రూపరసగంధములు అనే పంచతన్మాత్రలను వాటి ఉనికిని గుర్తించకుండా బాహ్యంగా ఉన్న ఈ ఇంద్రియాల ద్వారా మనం చాలా సాధించేశాం అనుకుంటున్నాం జంతువులకు మానవులకు ఉండే తేడాని ఆండాళ్ తల్లి ఈ పాశురములలో తెలియజేస్తుంది పశువులు వాసన చూడడం ద్వారా పదార్థాన్ని స్వీకరించేవి లేక స్వీకరించే యోగ్యం కానివి అనే విభజనతో అవి వాటి ఉనికిని గుర్తిస్తాయి అలాగే స్పర్శ ఇంద్రియం ద్వారా మొక్కలు పుష్పాలు మన ఉనికిని వాటికి సభ్యంగా వాటిని లేక అసహిష్ణంగా ఉండేటటువంటి వాటిని గుర్తించి ముడుచుకుపోతూ ఉంటాయి కూడా ఇతర ప్రపంచంలోని జీవకోటి అంతా కూడా వాటి వాటికి సంబంధించిన ఇంద్రియ జ్ఞానంతో ఇలా ప్రవర్తిస్తూ ఉంటే మనం రంగనాథుడిని మనస్సు అనే ఇంద్రియం ద్వారా ఈ పంచేంద్రియాలకు కూడా అధిష్టానమైనటువంటి మనస్సు ద్వారా గుర్తించాలి ఆ రంగనాథుని మనం గుర్తించాలి అంటే కృష్ణ శబ్దమే అందుకు యోగ్యమైనది చెవులు అంటూ ఉన్నాయి కనుక కృష్ణ శబ్దమే వినాలి కళ్ళు అంటూ ఉన్నాయి కనుక కృష్ణుడినే దర్శనం చేసుకోవాలి నాలుక అంటూ ఉంది రసన అంటూ ఉన్నది కనుక కృష్ణ నామమే పలకాలి శారీరకంగా స్పర్శ జ్ఞానం అంతా కూడా కృష్ణ ఆలయంలో కృష్ణ సన్నిధానంలో కృష్ణుని పైనుంచి వచ్చేటటువంటి ఆ స్పర్శాపూర్వకమైనటువంటి వాయువును తాను కూడా సోకిన భావన చేత చర్మము మేను ఎలా మైమరచిపోయే విధంగా ఉంటుందో ఇవన్నీ కూడా మనస్సుకు కృష్ణశబ్దంగానే ఉండాలి కృష్ణ సంబంధితంగా ఉండాలి అనేటటువంటి బోధను ఆండాళ్ళ తల్లి ఈ పదహారవ పాశురం నుంచి ఇరవైవ పాశిరం వరకు బోధిస్తుంది మేలుకొలపడం అనేటటువంటి భావనలో భవనానికి కాపలాగా ఉండే కాపులాభటులు తదుపరి బలభద్రుడు తదుపరి నందుడు ఆ తదుపరి యశోదాదేవి ఈ క్రమంలో నీలాదేవిని మేలుకొల్ప కంటే పూర్వమే కృష్ణ పరమాత్ముడిని కూడా మేలుకొలపాలి వీరంతా ఎవరు ఈ శరీరానికి ఉన్నటువంటి కాపలాభటలు ఈ శరీరంలోన పరమాత్ముడు నివసించి ఉన్నాడు పరమాత్ముడికి నిద్ర అంటూ ఉండదు మనం అలా భావన చేస్తూ ఉంటాం మనలో సుప్తమైనటువంటి స్థితిలో ఉండే ఆ పరమాత్ముడి ఉనికిని మనస్సు గుర్తించగలగడమే తిరుపావి పాశురంలో ఉండేటటువంటి పరమార్థం ఆ పరమార్థ భావన సుబోధకం అయ్యే నిమిత్తమే మనం ఈ తిరుపావి పాశురాలను హృదయపూర్వకంగా అనుసంధానం చేసుకోవాలి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అనే మాటలో ఉండే అంతరార్థం ఇదే పరమాత్ముడిని మేలుకొలపడం బలం అనే భావన చేత బలభద్రుడిని మేలుకొల్పడం అలాగే కాపలాభటులు బయట ఉండేటటువంటి దృశ్యాలను చూసేటటువంటి కన్నులు వీటి ద్వారా మేలుకొల్పడం అంటే చర్మచక్షస్సులను కనిపించేది కాకుండా ఆ కనిపించే వస్తువులో ఉండే అంతరార్థాన్ని గుర్తించే విధంగా వ్యవహరించండి అంటూ జాగ్రత్త చెప్పడం నందుడు యశోద ఈ ఇరువురు కూడా చర్మేంద్రియానికి అలాగే త్వక్ నాలుకకు రసనకు అన్నింటికీ కూడా ఈ ఇరువురే బాధ్యత స్వీకరించే విధంగా మనం వారి ద్వారా పరమాత్ముడి ఉరికిని తెలుసుకోవాలి అనే జ్ఞానమే ఈ తిరుపావేపాసురాలలో గ్రహించవలసిన విషయం ఐదు ఇంద్రియాల ద్వారా లౌకికమైన విషయాలను మనసులో నిలుపుకొని వాటి పట్ల మమకారం పెంచుకుంటే ఉన్న స్థితి నుంచి మనం అధఃపాతాళానికి పడిపోయే ప్రమాదం ఉంది అలా ఉండకుండా ఉండాలి అంటే ఇంకా పై పైన చేరుకోవాలి శ్రీకృష్ణ శరణం మమ నీలాదేవి మనసులో నీలా తటే సుప్తముద్బోధ్య కృష్ణం ఇది అర్థం ఇది పరమార్థం ఇది అంతరార్థం తెలుసుకుందాం శ్రీకృష్ణనామాన్ని చేద్దాం అంతా కృష్ణుడే అనే భావనతో అందరి క్షేమాన్ని కోరుతూ మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తువు